వికారాబాద్ జిల్లా పద్దెమూల్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన మేకల కాపరులు ఓ చెట్టు చాటున మేకలను నిలిపివేసి అక్కడే ఉన్నారు. ఆకాశంలో ఉరుములు మెరుపులతో కూడిన చప్పుడు రావడంతో అక్కడి నుండి మేకల కాపరులు పరుగులు తీశారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నేలపై పిడుగులు పడడంతో అక్కడున్న మేకలన్నీ నేలకొరిగాయి. అక్కడికి చేరుకున్న మేకల కాపరులు పరిశీలించడంతో 12 మేకలు మృతి చెందగా మిగతా 25 మేకల పరిస్థితి విషమంగా ఉన్నాయని, వాటిలో పైనే బతుకుతున్నామని, వాటిని పోగొట్టుకుంటే ఎలా బతికేది అని తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అదే అన్ని ఒకదాన వేస్తే పిల్లలు ఇంకా పిల్లగాడు అయితుండే తెలుసా, ఇంకా దూరం న్యాయం అనుకోవాలి. ఇంకా విలేజ్ నుంచి మేకలు మెప్పడానికి వెళ్ళిపోయాం బయటికి. వెళ్ళిపోతుంటే చెట్టు కింద నిలబెట్టినాం. నిలబెడితే వర్షంలో పిరుగు పడిపోయింది. పిరుగు పడి 10-12 మేకలు చనిపోయినాయి. మన 10 మేకల దాకా చనిపోయినాయి. అయితే ఇంకో 20-25 మేకల దాకా ఇంకా పానా పరిస్థితిలో ఉన్నాయి. ఇండికాడ ఉన్నాయి గట్ట అయిపోయినాయి. ఇప్పుడు మరి ప్రస్తుతానికి మరి 4 మేకలు చనిపోయి పక్కన పిచ్చకుట్ల పని టైప్ ఆయన 4 రోజులు చనిపోయి పిచ్చకుట్ల రాంబ్లా అనే టైప్ ఆయన 2 చనిపోయి దుబ్బ మల్లపు అనే టైప్ 3 చనిపోయి పెద్దకుర శ్రీనివాస్ ఒక మేక చనిపోయింది. ఎంత ఉంటుంది రేట్? మినిమం 120-130 దాకా ఉంటుంది. తీరా చెట్టు కర అయినా వర్షం వచ్చినప్పుడు చెట్టు కిందనే ఉన్నాము. చెట్టు కింద ఉన్న తర్వాత వర్షం అయ్యేట ధనదన అంటున్నా అని చెప్పేసి మేము చేసినామంటే చెప్పలేమేమన్నా ప్రాబ్లంగా బాగా పెరుగుట పడాలని చెప్పేసి బయటికి దూరం వెళ్ళిపోయినాం. దూరం వెళ్ళిపోగానే అనగానే పడ్డది పడ్డాము. రెండు సారి లాలప్ప.